అందరు క్యారెక్టర్ నేమ్స్ గురించి మాట్లాడుకున్నాం, సూర్యకాంతం గురించి మాట్లాడుకోలేదు. అంతకు ముందు మేబీ సూర్యకాంతం అనే పేరు పెట్టుకునేవారేమో, గానీ సూర్యకాంతం గారు గయ్యాళ్ళి అత్తగా ఫేమస్ అయిన దగ్గర నుంచి ఆ పేరు నాకు తెలిసి ఏ ఆడపిల్లకి పెట్టలేదు. కానీ సినిమాలో మామ పెట్టింది నాకు. అలా ఎలా జరిగింది? డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఏం పేరు అనుకుంటున్నాను అంటే ఇలా సూర్యకాంత్ అంటే ఇమ్మీడియట్లీ ఐ ఫెల్ట్ వన్ మ్యాజిక్, ఐమ్ లైక్ స్వీట్ మ్యాజిక్ ఐ ఫెల్ట్ అండ్ ఐ వాస్ లైక్ ఐ లవ్ ఇట్. నేను కూడా తెలుగు అమ్మాయి కాబట్టి కనెక్ట్ అయ్యాను, అంటే మేబీ భాష రాకపోతే అంత తెలియదు, బట్ సూర్యకాంత్ అంటే ఇప్పుడు అది ఒక పేర్లాగా కాకుండా గయ్యాళి అనే పదానికి పర్యాయ పదం అయిపోయింది. అవును. సో జనరల్ గా సూర్యకాంతం అనగానే ఆ గయ్యాళితనం గుర్తొస్తుంది, మరి ఆ షేడ్స్ ఎలా ఎంత ఉన్నాయి మీ క్యారెక్టర్ లో? చాలా ఉన్నాయండి. అబ్బాయి చెప్పేశారు మా అబ్బాయి, అంటే అందుకే నేను ఉన్నానేమో ఈ సినిమాలో. బేసిక్లీ నేను కొంచెం తెక్క, నాకు గయ్యాలి టైప్ ఏమైనా రెప్యుటేషన్ ఉందేమో. స్వీట్ గయ్యాలి, స్వీట్ గయ్యాలి, ఎక్కువ అరవకుండా కళ్ళతో ఆ గయ్యాలి తనని చూపించేస్తుంది అన్నమాట. పాపం వీళ్ళిద్దరే ఫేస్ అవుతారు సినిమాలో, కళ్ళతో కంట్రోల్ చేసేస్తారు. అసలు బేసిక్ గా ఎంత భయం వేస్తుంది అంటే, ఏ ఆర్టిస్ట్ కైనా ఇది ఒక స్వాతి గారి పక్కన యాక్ట్ చేయడం అంటే ఒక నరకం బేసిక్ గా. ఎందుకంటే కనపడమని తెలుసు కూడా అసలు ఏమో ఇక్కడ ఈ పార్ట్, మరి దేవుడు కళ్ళతో సినిమా మొత్తం మూకి సినిమా తీసే వచ్చి ఇంత క్లోజ్ పెట్టి తనతో మొత్తం డబ్బింగ్ ఉండదు మనకి, డబ్బింగ్ అది కళ్ళతో కాస్ట్యూమ్స్ మార్చే పని ఉండదు. అసలు ఎంత బాగా అంటే ఆవిడ ఆవిడ వల్ల మేము కొంచెం బాగా యాక్ట్ చేస్తామని చెప్పొచ్చు. లేదు కొద్దిగా మనం కూడా కనిపించాలి స్క్రీన్ లో, ఎవరికైనా కన్ను ఇట్టు తిప్పినప్పుడైనా కొద్దో గొప్ప బాగా చేశాడు అనిపించుకోవాలని. ఆవిడ ఉన్న సీన్స్ అన్ని చాలా కష్టపడి నేర్చుకుని దగ్గర పెట్టుకుని చేసాం, వాడు దాంతో ఒళ్ళు పెంచేసాడు, బాగా దగ్గర పెట్టుకుని ఫుడ్ ఎక్కువ దగ్గర పెట్టుకుని తినేసాం.